हेलो एवरीवन, वेलकम टू माय चैनल। ई रोज रेसिपी वच्चेसी पूरीलंडी। पूरीलु चक्कगा बागा पोंगुतू अलागे मेत्तगा उंडालंटे एला प्रिपेयर चेसुकोवालो नन्नु कामेंट्स लो अडिगारु। కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేశానండి, కొన్ని టిప్స్ ఉంటాయి, ఇవి ఫాలో అవుతూ మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే పూరి బాగా పొంగుతుంది, అలాగే పొంగిన పొర ఉంటుంది కదా అది లోపలికి అణిగిపోకుండా చక్కగా ఉంటుందండి। చాలా సింపుల్గా కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి చక్క మెత్తగా ఉండే పూరీలు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయండి। అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చే చూపిస్తాను। ఒక కప్పు గోధుమ పిండి అండి, ఇది 120 grams ఉంటుంది, మనకి సరిపడా తీసుకోవచ్చు। అలాగే 2 tablespoons బొంబాయి రవ్వ, బొంబాయి రవ్వ సన్నగా ఉన్న రవ్వ తీసుకుంటే బాగుంటుంది। అలాగే సాల్ట్ రుచికి సరిపడినంత, 1 teaspoon షుగరు, షుగర్ యాడ్ చేసుకొని ఇలాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్లుగా మిక్స్ చేసుకున్న తర్వాత గొరువెచ్చగా ఉన్న పాలతో కలుపుకోవాలి। చూడండి, పాలు గొరువెచ్చగా ఉన్నట్లయితే మనకి చేయి కాలకుండా ఉంటుంది, గొరువెచ్చగా ఉన్న పాలతోనే కలుపుకోవాలి, అప్పుడు మనకి పూరీలు మెత్తగా వస్తాయి। సరిపడా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఇది లూజ్ అవ్వకుండా, పూరీ పిండి మనకి ఎప్పుడైనా గట్టిగా ఉండాలండి, గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే చక్కగా బాగా పొంగుతాయి, కాబట్టి కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ చక్కగా గట్టిగా ఉండేటట్లుగా పిండిని కలుపుకోవాలి। చూడండి, ఈ విధంగా గట్టిగా ఉండేటట్లుగా కలుపుకోవాలి। ఒక్కొక్కసారి మనకి అనుకోకుండా పిండి లూజ్ అయినట్లుగా ఉంటే కొంచెం పొడి పిండి యాడ్ చేసుకొని కలుపుకోండి, ఒక్కొక్కసారి మరీ గట్టిగా ఉందనుకోండి కొంచెం చేతిని వాటర్తో చేయి తడుపుకొని మాత్రమే కలుపుకోండి, అప్పుడు కొంచెం లూజ్ అవుతుంది। చూడండి, ఇప్పుడు 1 teaspoon నూనెతో ఇలాగా గ్రీస్ చేసుకోవాలి, ఇలాగా నూనెతో గ్రీస్ చేసుకొని మూత పెట్టి అరగంట సేపు నానపెట్టుకోవాలండి। నూనెతో గ్రీస్ చేసుకోవడం వల్ల పైనంతా డ్రైగా అయిపోకుండా, అంటే పిండి పై పొర మొత్తం ఎండిపోకుండా ఉంటుంది। చూడండి, అరగంట తర్వాత 1 నిమిషం పాటు ఇలాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్నట్లయితే పిండి అంతా మెత్తగా అయిపోతుంది, బాగా నానిపోయింది కదా। ఇప్పుడు మనకి ఏ సైజు పూరీస్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి। పూరీ సైజు మన ఇష్టం అండి, నేనైతే మీడియం సైజు ఉండేటట్లుగా ఇలాగా బాల్స్ లాగా చేస్తున్నాను। మనకి ఎప్పుడైనా చపాతి పిండి మిగిలింది అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, నెక్స్ట్ డేకి దానిపైనంతా బ్లాక్గా వచ్చినట్లుగా పొర బ్లాక్గా అయిపోతుంది కదా, అలా కాకుండా ఉండాలంటే మన బాక్స్లో పెట్టుకున్నప్పుడు నూనెతో ఇలా గ్రీస్ చేసుకొని బాక్స్లో పెట్టుకున్నట్లయితే పై పొర అట్లా కాకుండా ఉంటుందండి। అవసరమైతే ఈ టిప్పు ఫాలో అవ్వండి। చూడండి, ఇలా బాల్స్ లాగా చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని చక్కగా పూరీలాగా ఒత్తుకోవాలి। మనం బాల్ అనేది ఇలా రౌండ్గా చేసుకున్నట్లయితే మనకి పూరీ అనేది రౌండ్గా వస్తుంది। ఇప్పుడు కొంచెం పొడిపిండి అద్దుకొని అంటుకోకుండా చక్కగా రోల్ చేసుకోవాలి, ఇది మరీ పలుచగా ఉండకూడదు, అలానే మరీ మందంగా ఉండకూడదండి, అలా చూసుకొని కొంచెం మందంగా ఉండేటట్లుగా మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి పూరీలు బాగా పొంగుతాయి। చూడండి, మరీ పలుచగా చేసుకున్నామనుకోండి పూరీలు పొంగవు, కాబట్టి ఇది కూడా గుర్తుంచుకోవాలి, మరీ పలుచగా మరీ మందంగా కాకుండా కొంచెం మందంగా ఉండేటట్లుగా, పలచదానికంటే కొంచెం బెటర్గా మందంగా ఉండేటట్లుగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి। అలాగే పొడిపిండి ఏమన్నా ఉంటే అలాగా దులుపుకున్నట్లయితే మొత్తం పోతుంది, ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి। పిండిని మనం గట్టిగా కలుపుకోవడం వల్ల ఈ చపాతీలు అనేవి చక్కగా రౌండ్గా అలాగే ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా వస్తాయి, అలాగే మనం ఆయిల్లో వేసినప్పుడు కూడా చక్కగా బాగా పొంగుతాయి, ఆయిల్ కూడా ఎక్కువ లాగదు। చూడండి, ఇలా మనం పొడిపిండి మొత్తం దులిపేసుకోవడం వల్ల మనకి ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు ఆయిల్లో పిండి పడి మాడిపోకుండా ఉంటుంది। చూడండి, ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి, ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి, ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి, మనకి పూరీలు ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా ఆయిల్ బాగా వేడిగా ఉంటే బాగా పొంగుతాయి, ఆయిల్ వేడి తక్కువగా ఉంటే పొంగిపోకుండా చక్కల్లాగా ఉండి గట్టిగా అవుతాయి, కాబట్టి ఆయిల్ వేడిగా ఉండాలి। అలా వేసిన తర్వాత కొంచెం లైట్గా లోపలికి అలాగా ప్రెస్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈజీగా పొంగుతుంది, ఇది ఇలా పొంగిన వెంటనే మనం తిరుగుతిప్పుకోవాలండి, అలా వెంట వెంటనే తిరుగుతిప్పుకుంటూ తీసేసుకున్నట్లయితే చక్కగా మెత్తగా వస్తాయి, లేదంటే ఎక్కువసేపు మనం ఆయిల్లో ఉంచేసినట్లయితే గట్టిగా అయిపోతాయి। చూడండి, ఒకటి ఫ్రై అయిపోయింది కదా, అలాగే నెక్స్ట్ది మనం ఆయిల్ హీట్ అనేది చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి, అలాగే పూరి పొంగిన వెంటనే తిరుగుతిప్పుకోవాలండి, అలా తిరుగుతిప్పుకుంటూ చక్కగా గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకున్నట్లయితే బాగా పొంగుతూ అలాగే మెత్తగా పూరీలు రెడీ అవుతాయి। చూడండి, సెకండ్ది కూడా రెడీ అయిపోయింది కదా,
చాలా ఈజీ అండి. మనం పిండి చక్కగా గట్టిగా కలుపుకోవాలి. అలాగే పిండి కలుపుకునేటప్పుడు బొంబాయి రవ్వ అలాగే పంచదార ఇది యాడ్ చేసుకోవడం వల్ల పూరి బాగా పొంగుతుంది. అలాగే మనకి పిండి గట్టిగా కలుపుకొని పాలతో కలుపుకోవడం వల్ల మెత్తదనం వస్తుందండి. ఈ టెక్నిక్స్ ఫాలో అవుతూ మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే చక్కగా పూరీలు బాగా పొంగుతూ అలాగే మెత్తగా చాలా బాగుంటాయండి. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, నేను ప్రిపేర్ చేసిన అన్ని పూరీస్ కూడా బాగా పొంగాయి కదా, మీకు అర్థమవుతుంది కదా. అలాగే ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న పూరీ కూడా ఆ ఫ్లఫీనెస్ అనేది పోకుండా ఉంది కదా. ఇది మనం సర్వ్ చేసుకునేటప్పుడు అలాగే తినేటప్పుడు మనం ఆ పొంగిన పొర తీసుకుంటే తప్ప పోవండి. చక్కగా ఇలా పొంగి ఉంటాయి, చూసారు కదా, చాలా ఈజీగా చాలా సింపుల్గా. అలాగే కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎంతో ఫ్లఫీగా ఉండే పూరీలు మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇది కొంచెం ఒకటి క్లోజప్లో మీకు చూపిస్తాను. చూడండి, ఈ పై పొర ఎంత స్టిఫ్గా అట్లా ఉందో అలా అని గట్టిగా ఉండదండి, చాలా మెత్తగా ఉంటుంది పూరి. అది కూడా చూపిస్తాను. చూడండి, ఈజీగా రెండు వేళ్లతో తుంచుకునేటట్లుగా అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయండి. ఇది మనం చూడండి, ఇలాగ రోల్ చేసుకుంటే ఎంత చక్కగా రోల్ అవుతుందో, ఇంత మెత్తగా వస్తాయి, చూసారు కదా. మీరు ట్రై చేయండి, మీకైతే బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.